హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం వచ్చేసరికి షామీర్పేట నుంచి బాబాగూడ వెళ్ళే రూట్లో ఉన్నామండి. ఇది మనకి 60 ఫీట్ రోడ్ ప్రజెంట్ అయితే చూడొచ్చు మీరు, మెయిన్ రోడ్ అన్నమాట. ఈ అపార్ట్మెంట్ కనబడుతుంది కదండి, ఈ అపార్ట్మెంట్లోనే మనకి 8 మంత్స్ ఓల్డ్ ఫ్లాట్ అనేది మనకి సేల్కి వచ్చింది, రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ అనమాట. ఇది ఇందులో అన్ని ఫ్లాట్స్ అయితే సేల్ అయిపోయినాయండి, అన్ని ఎమ్యూనిటీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో సెకండ్ ఫ్లోర్లో మనకు ఒక ప్లాట్ అనేది సేల్కి వచ్చిందనమాట. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి 1 ఏకర్ 6 గుంటాస్లో అయితే కట్టడం జరిగింది. చూడొచ్చు మనకి 2 బ్లాక్స్గా కట్టి కట్టడం జరిగిందనమాట. ఎమ్యూనిటీస్ వచ్చేసరికి మనకి స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్లబ్ హౌస్ వచ్చేసరికి 3 ఫ్లోర్ క్లబ్ హౌస్ ఉంటుందండి, దాంట్లో స్విమ్మింగ్ పూల్, బ్యాంకెట్ హాల్, జిమ్, సూపర్ మార్కెట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. క్లబ్ హౌస్ వచ్చేసరికి మనకి 5220 ఎస్ఎఫ్టి క్లబ్ హౌస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. జిహెచ్ఎంసి అప్రూవ్డ్ అండి, ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ అనమాట. అలాగే రేరా అప్రూవ్డ్ ఫ్లాట్స్ ఇవి. ఇప్పుడు మనం రీసేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చేసరికి మనకి 8 మంత్స్ ఓల్డ్ అండి, మోర్టిగేజ్ ఫ్లాట్ అనమాట. ఇది కేవలం మనకి 38 లాక్స్కి అయితే వీళ్ళు ప్రైస్ కోట్ చేయడం జరుగుతుంది అనమాట, అది కూడా నెగోషియబుల్గా చేయడం జరుగుతుంది. 24/7 సెక్యూరిటీ ఉంటుంది, వాచ్మెన్ ఉంటారు, అలాగే సీసీ కెమెరా సెక్యూరిటీ ఉంటుంది. మనం సెల్లార్లో ఉన్నామండి, సెల్లార్ పార్కింగ్లో ఉన్నాం. ఈ అపార్ట్మెంట్స్ వచ్చేసరికి మనకి స్టాండర్డ్ అలౌన్ అపార్ట్మెంట్స్ అండి, 5 ఫ్లోర్స్ అయితే ఉంటాయి. అలాగే ప్రతి ఫ్లాట్కి వచ్చేసరికి మనకి పార్కింగ్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు రెడీ టు మూవ్ ఉన్న దాంట్లో మనకి ఒక ఫ్లాట్ అనేది వచ్చింది, రెడీ టు మూవ్ ఫ్లాట్. దాని యొక్క పార్కింగ్ అయితే మనం చూస్తున్నాం, అది సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అండి. ప్రతి బ్లాక్కి వచ్చేసరికి మనకి 2 లిఫ్ట్స్ అయితే ఉంటాయి, అలాగే 2 స్టేర్కేసెస్ అయితే ఉంటాయి అన్నమాట. చూశారు కదా మీరు క్లియర్ కట్గా అయితే. అలాగే మనం లిఫ్ట్ ద్వారా నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి. ఇందులో ప్రతి ఫ్లోర్కి వచ్చేసరికి 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట, 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయి. 5 ఫ్లోర్స్ బిల్డ్ అపార్ట్మెంట్ ఇది, అంటే టోటల్గా మనకి 50 ఫ్లాట్స్ అనేది ప్రతి 70 ఫ్లాట్స్ అనేది మనకు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం చూసేది వచ్చేసరికి మార్టిగేజ్ ఫ్లాట్ అండి. కామన్ వాల్ కూడా ఉండదు ఫ్లాట్కి, ఫ్లాట్కి అయితే కామన్ వాల్ అయితే ఉండదు, ఫుల్ ఆఫ్ వెంటిలేషన్తో ఉందన్నమాట. మీరు క్లియర్ కట్గా చూసుకోవచ్చు, చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది, షామీర్పేట అనే ఏరియాలో ఉంది. అవుటర్ రింగ్ రోడ్కి మనకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది అనమాట. చూడొచ్చు మనం, మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ హాల్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు, స్లైడ్ గ్లాసెస్ అయితే ఉపయోగించారు, అంటే స్లైడ్ విండోస్ అయితే ఉపయోగించారు. వాటికి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కబోర్డ్స్ అనేది ఓనర్ టేస్ట్ ప్రకారం చేపించుకున్నారండి, తన సొంత ఖర్చుతో అయితే చేపించుకోవడం జరిగింది, అది రీసెంట్గా చేపించుకున్నారనమాట. చూడొచ్చు విండోస్, చూడొచ్చు మనం స్లైడ్ గ్లాస్ విండోస్ అయితే ఇచ్చారు. వాటికి మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కామన్ వాల్ లేకపోవడంతో ఫ్లాట్ మొత్తానికి అయితే ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ అయితే ఉంటుంది. 2 బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది, 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మనకి పూజారూమ్ కూడా ఉంటుందన్నమాట, చిన్న పూజారూమ్ స్పేస్ అయితే ఉంటుంది. ఇక ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 1000 SFTతో ఉంటుంది వెస్ట్ ఫేస్ ఫ్లాట్. అపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి నార్త్ ఫేస్తో ఉంటుంది, 60 ఫీట్ మెయిన్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఫ్లాట్ వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి 1st బెడ్రూమ్ అండి, బెడ్రూమ్లో కూడా మనకి చూడొచ్చు కబోర్డ్స్ అయితే చేపించుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, దీనికి వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్లో నోటిఫికేషన్స్ అన్నీ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏం కొత్త ప్రాపర్టీ పర్చేజ్ చేసినా సరే మీ వరకు నోటిఫికేషన్ వచ్చి మీరు చూసి ఫస్ట్ చూసి మీకు నచ్చినట్టయితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఇక ఈ ఫ్లాట్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 2 బిహెచ్కే ఫ్లాట్ అండి. యూడిఎస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది మనకి, 40.94 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది అనమాట. టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి 1 ఏకర్ 2 గుంటాస్లో అయితే ఉంటుంది. 1000 SFT యొక్క సైజ్ అండి, చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇది డైనింగ్ ఏరియా అనమాట. ఇది డైనింగ్ ఏరియా దగ్గర కూడా మనకి ఒక విండో అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ పర్పస్ కోసం. కిచెన్లో కూడా మనకి ఫుల్ ఆఫ్ కబోర్డ్స్ ఉండి, ఫ్లోరింగ్ వచ్చేసరికి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రైజ్ ఇంకోసారి కోట్ చేస్తున్నానండి, ప్రైజ్ వచ్చేసరికి మనకి 38 లాక్స్గా కోట్ చేయడం జరుగుతుంది, స్లైట్లీ నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక ఇది వచ్చేసరికి మనకి 2nd బెడ్రూమ్ అండి, ఇది కిచెన్ ఏరియా అనమాట. ఇది డైనింగ్ ఏరియా, ఇక్కడ మనకి పూజా స్పేస్ అయితే మందిర్ అయితే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు, చాలా సూపర్గా అయితే ఉంటుంది. ఇది కామన్ వాష్రూమ్,
ఇండియన్ స్టైల్లో అయితే ఉన్నది. ఇక్కడ కిచెన్ ఏరియా చూపించిన తర్వాత బెడ్రూమ్ చూపిస్తాను. కిచెన్ ఏరియాలో చూడొచ్చు ఫుల్ ఆఫ్ కబోర్డ్స్తో అయితే ఉంది. ఇక్కడ మనం టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, క్లియర్ కట్గా చూసుకోవచ్చు. అలాగే విండో కూడా మనకి గ్లాస్ విండో అయితే ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం. చాలా సూపర్గా అయితే ఉంది. దీని యొక్క సిమిలర్ ప్రాపర్టీస్ ఇలాగే కొన్ని 5 పర్ఫెక్ట్ సిమిలర్ అయ్యే ఫ్లాట్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అవి కూడా మీకు తప్పకుండా నచ్చుతాయి, వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఏమేమి ప్రాపర్టీస్ని అయితే రికమెండ్ చేయండి. బెస్ట్ ప్రైస్తో అయితే మీకు మంచి మంచి ప్రాపర్టీస్ అయితే చూపించడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి మనకి వాష్ ఏరియా అండి, వాటికి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం అయితే చాలా నీట్గా అయితే ఉందండి, పెండింగ్ వర్క్ అయితే ఏం లేదు. ఫ్లాట్గా కబోర్డ్స్ చేపించుకున్నారు, గ్రిల్స్ చేపించుకున్నారు, అన్ని క్లియర్ కట్గా అయితే ఉంది, రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. కాకపోతే ఇది వచ్చేసరికి మార్టిగేజ్లో ఉన్న ఫ్లాట్ అండి, మార్టిగేజ్ ఇంకా రిలీజ్ కాలేదు. అమ్యూనిటీస్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత క్లబ్ హౌస్ కడుతున్నారు, క్లబ్ హౌస్ అయిపోయిన తర్వాత మార్టిగేజ్ రిలీజ్ అయ్యింది, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. 2 సైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్కి. చూడొచ్చు 2 సైడ్ కూడా మనకి గ్లాస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసరికి మనకి బాల్కనీ అండి, బాల్కనీలో కూడా మనకి గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది, ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నారు, పర్ఫెక్ట్గా అయితే ఉంది. మీకు నచ్చినట్టయితే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీ యొక్క టైంని షెడ్యూల్ చేసుకొని మీరు విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇంకో మంచి ప్రాజెక్ట్ మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.